Andhra Pradesh lo 45 rojullone shanti bhadratalu poortiga lopinchayani lawlessness undani takshana ee prabhutvanni raddu cheyalani pratipaksha netha maji mukhyamantri Jagan Mohan Reddy demand chesaru. ఈ అంశం మీద ఢిల్లీ వెళ్ళి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులతో ధర్నా కూడా చేస్తామన్నారు. దాని తర్వాత రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇస్తా ఉన్నారు. ప్రధాన అపాయింట్మెంట్ కూడా కోరుతున్నామన్నారు. వినుకొండలో రషీద్ తమ పార్టీ కార్యకర్తను అన్యాయంగా తెలుగుదేశం రౌడీలు చంపేశారని ఆయన ఆరోపిస్తూ రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. 45 రోజుల్లోనే సుమారుగా 390 హత్యాయత్నాలు జరిగాయని 30 మంది చనిపోయారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. రషీద్ చంపేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తోంది అది ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య. ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్లే. స్థానిక వైసీపీ రౌడీ షీటర్ అనుచరులు వారిద్దరు గాంజా అమ్మకాల విషయంలో ఇష్యూస్ జరిగి ఒకరినొకరు చంపుకున్నారు. అయినా లా అండ్ ఆర్డర్ మాత్రం కఠినంగా అమలు చేస్తాం, నిందితుల మీద చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ చెప్తోంది, హోంమంత్రి గారు చెప్తున్నారు. ఒకవేళ 30 హత్యలు జరుగుంటే మరి రషీద్ దగ్గరికి ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? చనిపోయిన వారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఫేక్ న్యూస్ ఎలా ప్రచారం చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. దాంతోపాటు ఈరోజు రషీద్ దగ్గరికి ఆయన వస్తున్నప్పుడు ఆయన కాన్వాయ్ని ఆపేశారని, వాహనాలని అలౌ చేయలేదని, ఆయన భద్రత తగ్గించేశారని, ఆయనకి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా డొక్కు తెచ్చారని, రిపేర్లో ఉన్నది ఇచ్చారని, పనిచేయట్లేదని వాళ్ళు ఆరోపించారు. బట్ జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించి ఆ శ్రేణులు ఏమున్నాయి అవన్నీ అలౌ చేశామని, గతంలో మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన భద్రత కూడా జగన్ ప్రభుత్వం తీసేసిందని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రులకు ఇవ్వాల్సిన భద్రతా గౌరవం ఇస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పునరుద్ధరించాం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి హోదాతో పని లేకుండా అసెంబ్లీలో కూడా కాన్వాయ్ని ఎలా చేశాం, ఆ విషయాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనేది టీడీపీ ఎదురు ఆరోపణలు.